గుంటూరు జిల్లా కోరినపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల మానస మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమం గురించి వివరించారు. అందరూ కూడా కౌలు రైతు కార్డులు మరియు రేషన్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఏ సర్టిఫికేట్ కూడా ఒక్క రూపాయికి కూడా కట్టన అవసరం లేదని అన్నారు. ఏదైనా పంట నష్టపోతే ఏదైనా చేయాలనుకుంటే కౌల్ రైస్ కార్డు లేకపోవడం మూలంగా ఓనర్ పేరు మీద నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఓనర్ అంటే ఓనర్ వచ్చి అతనికి పంటతో సంబంధం ఉండదు కాబట్టి మరి లేకపోయినా మరి ఆయన పేరు మీద నమోదు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా కార్డు తీసుకోవడం ఒకటే. తీసుకుంటే కనుక మీకు అన్ని రకాల ఉపయోగాలు జరుగుతాయి. అదొకటి గుర్తుపెట్టుకొని దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకా ఊర్లో గ్రామంలో రైతులందరికీ కూడా చెప్పవలసిన కోరుతా ఉన్నాము. మన సర్పంచ్ గారికి కూడా చెప్తా ఉన్నాము. కొంచెం గ్రామంలో రైతులందరినీ కూడా మోటివేట్ చేసి మనము కౌలు రైతు కార్డులు తీసుకునేలాగా ఒకటి మోటివేట్ చేయాలి. అలాగే మరి పిఎం కిసాన్ మోడీ డబ్బులు అంటారు కదా, ఈ పిఎం కిసాన్ ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి 14 ఇన్స్టాల్మెంట్లకి మీకు ఈకేవైసీ లేకుండానే అమౌంట్ ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 15 ఇన్స్టాల్మెంట్ కంపల్సరిగా ఈకేవైసీ అయితేనే మీకు 15 ఇన్స్టాల్మెంట్ అనేది పడుతుంది. మనకి ఈకేవైసీ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ మనవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ రైతులు అందరి వరకు చేసి ఉన్నారు. మీ బంధువులు కానీ ఇంకెవరన్నా భూమి కలిగి ఉండి వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈకేవైసీ చేయించుకోమనండి. ఈకేవైసీ సంబంధిత మన ఫోన్ ద్వారా అయితేనేమో మన ఆర్బీకే ఇన్ఛార్జ్ చేస్తారు. అలాగే తమ్ము వయసు కూడా ఈకేవైసీ చేయొచ్చు. ఏదైనా ఆధార్ సెంటర్కి వెళ్ళేసి వాళ్ళు వేరే ప్లేస్లో ఉండి రాలేకపోతే అక్కడ ఏదైనా కామన్ సర్వీస్ సెంటర్లో కానీ ఆధార్ సెంటర్లో కానీ ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఫోన్ ద్వారా అయితేనేమో మన ఆర్బీకే